నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Samsung Galaxy Z Flip 3 సో వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం రీసెంట్ గా Samsung లాంచ్ చేసింది Z సిరీస్ లో Z Fold 3 అండ్ Z Flip 3 రెండు ఫోల్డబుల్ ఫోన్స్ ఇది వచ్చేసరికి ఫ్లిప్ టైప్ అది వచ్చేసరికి ఫోల్డబుల్ ఫోన్ ఫోల్డబుల్ టైప్ అయితే వస్తుంది హై ఎండ్ మోడల్ ప్రజెంట్ మన దగ్గర Z Flip 3 అయితే ఉంది ఇది 8GB RAM 128GB మోడల్ వీడియోలో మనం దీని అన్బాక్స్ చేద్దాం లోపల కంటెంట్ చూద్దాం అండ్ ఫోన్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది HDR10+ సపోర్ట్తో వస్తుంది Snapdragon 888 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది రెండు కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్ 12 MP కెమెరాస్ రెండు ఒకటి మెయిన్ కెమెరా ఒకటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ 10 MP కెమెరాతో వస్తుంది 3300 mAh బ్యాటరీ 15W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది IPX8 వాటర్ రెసిస్టెంట్ కూడా దీనిలో ఉంటుంది దీనిలో ఇంకో డిస్ప్లే కూడా ఉంటుంది 1.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది ఈసారి డిస్ప్లే సైజ్ కొద్దిగా పెంచారు ఇది బ్యాక్ అవుట్ సైడ్ ఉంటుంది డిస్ప్లే ఇవి దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం లోపల కంటెంట్స్ చూద్దాం సో బాక్స్ అయితే చాలా చిన్నగా ఉంది నాకు తెలిసి వీళ్ళు ఛార్జర్ అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనిపిస్తుంది సింపుల్ ఉంది చిన్నగా ఉంది బాక్స్ అయితే ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది సో ఇది మొబైల్ అయితే ఇది బ్లాక్ కలర్ ఇంకొకటి క్రీమ్ కలర్ ఉంటుంది ఒకవేళ లేడీస్ అయితే మాత్రం అది బాగా సెట్ అవుతుంది బాయ్స్కి ఈ కలర్ మేబీ నచ్చవచ్చు ఇది చూడడానికి మనకి మ్యాట్ అండ్ గ్లాసీ ఫినిష్లో అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు శాంసంగ్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది ఫోన్ ఇది పక్క పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ బాక్స్లో ఏం ఉండవు నాకు తెలుసు మోస్ట్లీ ఒక కేబుల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అంతే ఇక్కడ చూడొచ్చు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ ఒక Type-C to Type-C కేబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అంతే బాక్స్లో కంటెంట్స్ అయితే ఈ పక్క పెట్టేద్దాం మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో ఇది మొబైల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మీకు ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది గ్లాస్ ఏదైతే వీళ్ళు యూజ్ చేస్తారో ఇది వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు మనకి పంచోల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి 10 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంది ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది ఇంతకుముందు ఫోల్డబుల్ ఫోన్స్ లేదనుకుంటే స్టీరియో స్పీకర్స్ ఈసారి తీసుకొచ్చారు అండ్ ఇది IPX8 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది IPX8 అంటే ఇది మీకు వాటర్ సర్వైవ్ అవ్వదు డస్ట్ సర్వైవ్ అవ్వదు IP68 ఇట్లాంటివి మీరు చూస్తే అక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తాయి కదా 6, 8, 6 వచ్చేసరికి డస్ట్ని ఇండికేట్ చేస్తుంది 8 వచ్చేసరికి వాటర్ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ 6 ప్లేస్లో మనకి X ఉంటుంది X ఎందుకంటే ఇది డస్ట్ని ప్రూఫ్ కాదు డస్ట్ ప్రూఫ్ అయితే కాదు ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ 8 ఏదైతే నెంబర్ కనిపిస్తుంది మీకు వాటర్ ప్రూఫ్ సో ఇది మీకు 1.5 మీటర్స్ వరకు 30 మినిట్స్ వాటర్లో అయితే ఇది సర్వైవ్ అవ్వాలి డైరెక్ట్ మీరు వాటర్లో పడేసినా కానీ డస్ట్లో మాత్రం కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే రెండు కెమెరాస్ కనిపిస్తున్నాయి ఫ్లాష్ కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ బాటంలో చూస్తే మీకు రెండు మైక్స్ కనిపిస్తున్నాయి అండ్ Type-C పోర్ట్ కనిపిస్తుంది సో దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు వీడియో కాల్స్ మాట్లాడడానికి యూజ్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు దీన్ని ఫ్లెక్స్ మోడ్ అని చెప్పేసి అంటారు వాళ్ళు అవన్నీ తర్వాత చూద్దాం మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ సిమ్ ట్రే అయితే ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మ్యాక్సిమం మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు రెండు సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు రెండు నానో సిమ్లు అయితే పెట్టుకోవచ్చు స్విచ్ ఆన్ చేద్దాం ఫోన్ని ఈ పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం పవర్ ఉందేమో చూద్దాం డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంది ఇది 6.7 ఇంచ్ డిస్ప్లే మనం అన్ఫోల్డ్ చేస్తే Samsung Galaxy సెక్యూర్డ్ బై Knox పవర్డ్ బై Android క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాం ఇక్కడ కూడా చూడొచ్చు మనకి Samsung Galaxy అని చెప్పేసి వచ్చింది బ్యాక్ సైడ్ స్క్రీన్లో కూడా మనం స్విచ్ ఆన్ చేయగానే ఇది డిస్ప్లే కూడా మనకి బాగానే ఉంది 1.9 ఇంచ్ కాబట్టి సార్ పెద్దగా ఉంది నోటిఫికేషన్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇది కూడా చూద్దాం ఫస్ట్ అయితే సెటప్ చేద్దాం దీన్ని డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది హోమ్ స్క్రీన్ Samsung Galaxy Z Flip 3 ఇది ఫస్ట్ టైం నేను కూడా ఫోల్డబుల్ ఫోన్ యూజ్ చేయడం అంటే Samsung ఫోల్డబుల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి AMOLED స్క్రీన్ అయితే 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అండ్ మోషన్ స్మూత్నెస్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 128 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది అడాప్టివ్ కూడా ఉంది 60, 120 మీ ఇష్టం ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏదైతే ఇక్కడ ఈ గీత ఉందో మనం ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ గీతలా వస్తూ ఉంటుంది ఇదే చాలా మినిమం అయింది నేను ఫస్ట్ యూజ్ చేసిన మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ దానిలో చూస్తే రేజర్ అనుకుంటా మోటరోలా రేజర్ దానిలో ఇది చాలా పెద్దగా కనిపిస్తూ ఉండేది మనం నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఈ గీతలా కనిపిస్తూ ఉండేది. ఇదైతే కొంచెం చాలా వరకు తగ్గిపోయింది, మేబీ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ తగ్గినట్లు అనిపిస్తుంది. హింజ్ కూడా చాలా వరకు డెవలప్ అయింది, హింజ్ కూడా చాలా బాగుంది ఈసారి. అండ్ హింజ్ కూడా వాటర్ రెసిస్టెంట్ లెవెల్కి అయితే తీసుకెళ్లారు. అండ్ దీనిలో మనకి జెట్ ఫోల్డ్ 3తో కంపేర్ చేస్తే రెండు మిస్ అవుతాయి. ఒకటి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే కెమెరా, జెట్ ఫోల్డ్ 3లో మీకు ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుంది, 4 మెగాపిక్సెల్ కెమెరా, దీనిలో అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఎస్ పెన్ సపోర్ట్ మీకు జెట్ ఫోల్డ్ 3లో ఉంటుంది, జెట్ ఫ్లిప్ 3లో మీకు ఎస్ పెన్ సపోర్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఒకసారి దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే One UI 3.1.1 మీద రన్ అవుతుంది, Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. Android 12 కూడా మీకు దీనికి తొందరలోనే వస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ చూస్తే స్టోరేజ్ 128 జీబీలో 28.4 జీబీ యూజ్ అయినట్లు చూపిస్తూ ఉంది. అంటే మీకు 99.6 జీబీ అట్లా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. మెమొరీ చూసుకుంటే ర్యామ్ 8 జీబీలో 3.7 జీబీ ర్యామ్ అట్లా మీకు ఫ్రీగా అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా దీనిలో ఇది చూడొచ్చు, కవర్ స్క్రీన్ ప్రివ్యూ ఇక్కడ టాప్లో ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఎనబుల్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మనం ఫోటో తీసుకోవచ్చు. అంటే బ్యాక్ కెమెరాస్ని మీరు ఫ్రంట్ కెమెరాస్ లాగా యూజ్ చేసి మీరు సెల్ఫీ ఇట్లా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది ప్లస్ పాయింట్, ఎందుకంటే బ్యాక్ కెమెరా మీకు మంచి క్వాలిటీ కెమెరా అయితే వస్తుంది ఫ్రంట్ కెమెరాతో కంపేర్ చేస్తే. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి ఫోన్ని, ఇక్కడ చూడవచ్చు మనకి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి ఫ్లిప్ వ్యూలోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇది కూడా బాగుంటుంది, ఇక్కడ చూడవచ్చు ఇది కింద నుంచి పైకి వెళ్ళింది. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ దీని పైకి తీసుకోవాలనుకోండి ప్రివ్యూ స్క్రీన్ పైకి వెళ్తుంది, ఈ ఆప్షన్స్ కింద అయితే వస్తాయి. దీని పేరు వచ్చేసరికి ఫ్లెక్స్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది కూడా మంచి ఆప్షన్. అండ్ ఇక్కడ చూస్తే మీరు వీడియో కాల్ చూసినప్పుడు కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. మిగతా ఆప్షన్స్ చూసుకుంటే కెమెరా ఆప్షన్స్ మనకి AR Doodle ఉంది, ప్రో వీడియో ఉంది, సూపర్ స్లో మోషన్, స్లో మోషన్, పోర్ట్రైట్ వీడియో, నైట్, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. డైరెక్టర్స్ వ్యూ కూడా ఉంది. డైరెక్టర్స్ వ్యూ అంటే మీరు ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేయడం, దాన్ని డైరెక్టర్ వ్యూ అంటారు. S21 సిరీస్లో మనం చూసాం ఇది. అండ్ పోర్ట్రైట్ షాట్స్ ఇక్కడ సింగిల్ టేక్ అయితే ఉంది. అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి, కెమెరా ఫీచర్స్ అయితే ఏమీ మిస్ అవ్వలేదు, అన్నీ కనిపిస్తున్నాయి. వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో. వీడియో చూస్తే మనం 4K 60 FPS వరకు అయితే కనిపిస్తుంది, అల్ట్రా HD 60 FPS వరకు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి బ్యాక్ కెమెరాకి స్విచ్ అయ్యి చూద్దాం. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు సేమ్ 4K 60 FPS వరకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా ఉంది. సూపర్ స్టెడియో వచ్చేసరికి ఫుల్ HD క్వాలిటీలో సూపర్ స్టెడియో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి కెమెరా ఫీచర్స్ అయితే. కొన్ని శాంపిల్స్ అయితే నేను చూపిస్తాను. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా తీసిన శాంపిల్స్ మెయిన్ కెమెరాతోటి డైలైట్ కండిషన్లో. అండ్ ఇవి వచ్చేసరికి కొన్ని పోర్ట్రైట్ షాట్స్. ఇవి వచ్చేసరికి సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి తీసిన శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి లోలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ మెయిన్ కెమెరావి. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్ లోలైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరాస్ని ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన శాంపిల్స్ డేలైట్ కండిషన్లో. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫోటో. ఇవి వచ్చేసరికి లోలైట్ కండిషన్లో శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన శాంపిల్స్ డేలైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి పోర్ట్రైట్ షాట్స్. ఇవి వచ్చేసరికి లోలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి. నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ పవర్ఫుల్ ప్రాసెసర్, బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పచ్చు ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో. ఒకవేళ మీరు గేమ్స్ ఇట్లాంటివి ఆడాలనుకున్నా కానీ బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎగ్జినోస్ తీసుకురాకుండా డైరెక్ట్ స్నాప్డ్రాగన్ మోడల్ ఒకటే తీసుకొని వచ్చారు. ఒకవేళ ఎగ్జినోస్ తీసుకొస్తే ఇంకా ఈ ఫోన్ ప్రైస్ మనకి 75,000 లోపే వచ్చేసేది, ఇంకా 10,000 రూపాయలు తక్కువగా వచ్చేది. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఇది 85,000 దాకా అయితే ప్రైస్ అయితే వెళ్ళింది. ఇది ఫోన్ పాకెట్ ఫ్రెండ్లీ, ఈజీగా మీకు పాకెట్లో ఫిట్ అయిపోయింది, మీరు ఈజీగా దీన్ని పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో చాలా సింపుల్ ఉంది చేతిలో పట్టుకోవడానికి కూడా. సో ఇది బ్యూటీ ఫోల్డబుల్ ఫోన్స్లో. సో ఈజీ టు క్యారీ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది నెక్స్ట్ జనరేషన్, ఇవే మనకి నెక్స్ట్ జనరేషన్లో ఫోన్స్ అయితే ఇలానే ఉంటాయి. అండ్ ఇక మనం ఈ కవర్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు కవర్ డిస్ప్లే, ఇక్కడ డేట్ టైం కనిపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు కవర్ డిస్ప్లే అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్లో మీకు కవర్ స్క్రీన్ అని చెప్పేసి ఉంది. సో దీనిలోకి వెళ్తే మీరు క్లాక్ స్టైల్, ఇందాక మనం చూసాం కదా క్లాక్ స్టైల్, దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదేదో కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఇది పెడదాం, లేకపోతే ఇదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది గోట్ షీప్, ఇది కొద్దిగా బాగుంది చూడడానికి అయితే. సో ఇది పెడతాం. కలర్ కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కలర్లు చేంజ్ అవుతున్నాయి, వీటి టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది, దీనికి తగ్గట్టే పెట్టాం, బాగుంది. అండ్ విడ్జెట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకి మ్యూజిక్ ఉంది, వెదర్, టుడే స్కెడ్యూల్, మీ ఇష్టం ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఇవి మీకు కనిపించవు. సో ప్రజెంట్ నేను టుడే షెడ్యూల్ ఆఫ్ చేస్తున్నా. రీఆర్డర్ చేయాలనుకుంటే వీటిని పైకి కిందకి ఏది ఫస్ట్ రావాలి ఏది ముందు రావాలి మీరు రీఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు టైమర్, నేను మ్యూజిక్ పెడుతున్నా, మ్యూజిక్ కింద పెడుతున్నా. సో ఇట్లా మీరు రీఆర్డర్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. సో విడ్జెట్స్ అన్ని మీకు కనిపిస్తాయి స్లైడ్ చేస్తూ ఉంటే మీకు 1.9 ఇంచ్ కవర్ స్క్రీన్లో. అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్, మీకు నోటిఫికేషన్స్ ఫోన్ కాల్స్ వస్తున్నా కానీ ఎస్ఎంఎస్లో వస్తున్నా కానీ మీకు నోటిఫికేషన్స్ కనిపించాలంటే ఏదైనా యాప్ నుంచి నోటిఫికేషన్స్ ఇవన్నీ మీరు కవర్ స్క్రీన్లోనే చూడవచ్చు. సో ఒకసారి మనం ఇప్పుడు సెట్ చేస్తాం కదా, చూద్దాం. స్లైడ్ చేస్తే మనకు వస్తుందేమో, ఇక్కడ చూడవచ్చు. స్లైడ్ చేస్తే మనకి మ్యూజిక్, ఇది టైమర్, అండ్ వెదర్ ఇన్ఫర్మేషన్, అలారం, అండ్ శాంసంగ్ హెల్త్, వాయిస్ రికార్డర్. సో ఇట్లా మీరు విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేయకుండా ఇక్కడ నుంచి మీరు ఒకవేళ మీకు ఫోన్ కాల్ వస్తే కనిపిస్తుంది, ఏమన్నా మెసేజ్లు వచ్చినా కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. కవర్ స్క్రీన్ ఈసారి యూజబుల్ అని చెప్పొచ్చు. 1.9 ఇంచ్ స్క్రీన్, స్క్రీన్ క్వాలిటీ కూడా చూడడానికి అయితే బాగుంది ఇది. ఫ్రెండ్స్ సెన్సర్స్ అన్నీ ఉన్నాయి, యాజ్లోమీటర్, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, అండ్ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తారు మనకి, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది, ఫాస్ట్గా ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో, ఖచ్చితంగా L1 సపోర్ట్ అయితే ఉంటుంది, ప్రీమియం ఫోన్ ఇది, L1 సపోర్ట్ అయితే ఉంది. ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ప్రైమ్ వీడియో హెచ్డీలో ప్లే అవుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ సౌండ్ క్వాలిటీ బాగుంది, అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. డాల్బీ చూడొచ్చు, డాల్బీ ఉంది దీనికి, డాల్బీ అట్మాస్ గేమింగ్ కూడా ఉంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడేటప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఒకసారి బీజిఎంఏ కూడా ఇన్స్టాల్ చేస్తాను, చూద్దాం ఇది ఏ గ్రాఫిక్స్లో రన్ చేస్తుందో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకి మ్యాక్సిమం ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేస్తుంది. హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ ఉంది, అల్ట్రా హెచ్డి అయితే ఉంది. స్మూత్ 90 FPS అయితే లేదు. ట్రిప్లెట్ ఏ ప్రాసెసర్లు అయితే ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ అయితే కనిపించలా, ఓన్లీ 1+9 సిరీస్ ఫోన్స్లోనే కనిపిస్తుంది. కాకపోతే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లోనే మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. స్మూత్ అండ్ 90 FPS కంపేర్ చేస్తే, నేను 1+9లో ఆడాను చాలా సార్లు 90 FPS, తర్వాత మళ్ళీ 60 FPSకి వచ్చేసాను నేను. సో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే ఉంది, అండ్ హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ ఉంది, అండ్ అల్ట్రా హెచ్డి, మూడు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, బెటర్ గ్రాఫిక్స్ ఒకవేళ మీరు గేమ్ ఆడాలనుకుంటే బీజిఎంఐ. ఫ్రెండ్స్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కాకపోతే స్క్రీన్ సైజ్ మనకు కొద్దిగా డిఫికల్ట్, హోల్డ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది పొడిగే ఎక్కువ ఉంది కానీ వెడల్పు ఎక్కువ లేదు. సో హోల్డ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. మన కంట్రోల్స్ కూడా మొత్తం మారిపోయినాయి. సో కొద్దిగా ఆడడం కొద్దిగా అలవాటు అవ్వాలి. ఇది నార్మల్ స్క్రీన్ సైజ్ అయితే కాదు, కొద్దిగా డిఫరెంట్ ఉంది స్క్రీన్ సైజ్ అయితే. అండ్ ఈ ఫోన్ ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8GB RAM 128GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 84,999 రూపాయలు ఉంటుంది. అండ్ 8GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 88,999 రూపాయలు దాకా ఉంది. ప్రీ ఆర్డర్స్ అయితే నడుస్తున్న HDFC బ్యాంక్ మీద 7,000 రూపాయల వరకు డిస్కౌంట్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎంతో చెప్పట్ల, అప్ టు 7,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అని చెప్తున్నారు. అండ్ 1 year వరకు మీకు Samsung Care Plus కూడా వస్తుంది. యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజెస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫోన్కి 1 year వరకు ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తారు. దీంతోపాటు ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి Samsung ట్యాగ్ ఒకటి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇవి ఆఫర్స్ అయితే ఈ ఫోన్ మీద. ఇది అన్బాక్సింగ్ అయితే Samsung Galaxy Z Flip 3ది. వీడియో మీద నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.